బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు టీ కాంగ్రెస్ పార్టీ జలదీక్షల పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు దక్షిణ తెలంగాణకు నీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతోందని అది ఇలాగే జరిగితే దక్షిణ తెలంగాణ ఎడారిలా మారుతోందని కాంగ్రెస్ ఆరోపించారు ఈ విషయాలపై సీఎం కేసీఆర్ స్పందించి సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు జలదీక్షలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు ఓటు మధు జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ సమరాలకు పిలుపునివ్వగా ఆ ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి జలదీక్ష పేరిట ఈరోజు హైకమాండ్ వీరందరికీ పిలుపునివ్వడం జరిగింది ఏఐసీసీ ఆదేశాల మేరకు వీరంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో అన్ని ప్రాజెక్టుల వద్ద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు మాజీ మంత్రులు వీరంతా కూడా నిరసన జలదీక్ష పేరిట నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అయితే వారంతా కూడా ఇక కొద్దిమంది హైదరాబాద్ నుంచి కొద్దిమంది జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల సందర్శన కోసం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయగా వారందరినీ కూడా అర్ధరాత్రి నుంచే పోలీసులు వారి ఇంటి చుట్టుముట్టు పోలీసులు బలగాలను మోహరించడం జరిగింది వారిని బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దాంట్లో ఎస్ఎల్పిసి వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి అక్కడ జలదీక్ష కోసం పిలుపునివ్వడం జరిగింది అలాగే పాలేరు జయాశయం వద్ద బట్టి విక్రమార్క సీతక్క పోడెం వీరయ్య ఈ నేతలంతా కూడా అక్కడ జలదీక్షలో పాల్గొనాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది మరోవైపు లక్ష్మీదేవిపల్లి పంప్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అక్కడ నిరసన కార్యక్రమానికి వారు బయలుదేరితే వారిని కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ రకంగా ఎల్లూరు జలాశయం వద్ద నాగ జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు కూడా చేయడం జరిగింది కరివేన వద్ద చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఐసీసీకి సంబంధించినటువంటి నేత అరే నెట్టెంపాడు వద్ద సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు కల్వకుర్తి వద్ద వంశీ చంద్రరెడ్డి మాజీ ఎమ్మెల్యే అలాగే మహబూబ్నగర్ జిల్లాలోనే మరొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సంబంధించినటువంటి వీరంతా కూడా వారందరినీ అరెస్ట్ చేస్తూ వీరందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా భారీ నిరసన కార్యక్రమాలు చేపడడానికి ఏఐసీసీ పిలుపు మేరకు వీరంతా బయలుదేరేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 203 జీవోధార 203 సంబంధించినటువంటి జీవో ద్వారా పోతిరెడ్డిపాడుకు సంబంధించి జలాశయాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ చూసి చూడనట్టు కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దానివల్ల దక్షిణ తెలంగాణకు ప్రధానంగా నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది దాంట్లో దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారేటువంటి పరిస్థితి ఉంది ఇదే సంబంధించినటువంటి విషయంలో కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు అలాగే గోదావరి జిల్లాల అంశానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి వాటిని ఇంతవరకు పూర్తి చేయలేదు కేవలం రీడిజైన్ల పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి కేవలం 20,000 కోట్లతో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా 100,000 కోట్లకు పైగా అంచనాలను పెంచి కమిషన్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అక్రమాలకు తెరలేపింది వీటన్నిటిని ప్రజలకు వివరిస్తామనేటువంటి దానిపైన ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అందరికీ కూడా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడంతో వారంతా కూడా మరికొద్దిసేపట్లో అంటే 1 గంట సమయంలో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో ఒక భారీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఆ భారీ మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి అలాగే షబ్బీర్ అలీ వి హనుమంతరావు రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా నాగం జనార్దన్ రెడ్డి వీరంతా కూడా మరికొద్దిసేపట్లో వీరు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన వీరు వివరించేటువంటి ప్రయత్నం కోసం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంపైన ఒక నీటి అంశంపైనే ప్రధానంగా తెలంగాణలో ఎక్కువ శాతం ఉద్యమం కొనసాగింది నీళ్లు నిధులు నియామకాలైన అంశంలో ప్రస్తుతం నీళ్లు పక్కదారి పడుతున్నాయి తెలంగాణ రాష్ట్రం మొదట్లో ఏర్పడినటువంటి సందర్భంలో 2014లో 12 లక్షల మంది నిరుద్యోగులు
నమోదు చేసుకోగా ప్రభుత్వ హయానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఈ రెండవ సమయంలో కేసీఆర్ అధికారం చేపట్టినటువంటి పరిస్థితుల్లో 24 లక్షల మంది అధికారికంగా ఇప్పటికే నిరుద్యోగానికి సంబంధించి వారంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా పక్కదారి పడతా ఉన్నాయనేటువంటి విషయంపైన ప్రజల భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. దానికి ప్రత్యేకంగా అన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది. ప్రాజెక్టులపైన జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ తీరుపై నిరసన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నిధులు అనేటువంటి అంశంపైన ఎక్కడ పక్కదారి పడుతున్నాయనేటువంటి అంశంతో పాటు అలాగే నియామకాలకు సంబంధించి కూడా ఇంతవరకు నియామకాలు చేపట్టలేదు అనేటువంటి విషయంపైన వీరంతా కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడడానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. బిందు రైట్, థాంక్యూ మధు. రోజు ఇలా అసంతోషంగా ఉన్నాం మేమందరం. కాంగ్రెస్ పార్టీ, రైతుల పార్టీ, పేదల పార్టీ ఈ రాష్ట్రంలో ఎంపీని గాని ఒక మినిస్టర్ని గాని కూడా అడుగుతున్నా, మీరు మీ భాషల్లే మీ ముఖ్యమంత్రి గారు అంటారు చౌటలు సద్దమ్మలని, మీరు ఇలా చౌటలు సద్దమ్మలు ఆ మాటలు మీకే వర్తిస్తాయని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను నేను హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఇప్పుడైనా మేల్కోండి. కనీసం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడానికి మళ్ళా టెండర్లు పిలవడానికి మీరు ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మినిస్టర్లను, ప్రజాప్రతినిధులందరినీ నేను ఈ దీక్షా సమరం నుంచే కోరుకుంటా ఉన్నాను. లక్షగట్టి పోలీసులందరూ రజాకారుల టైంలో మనం వివరిస్తాం, మొత్తం రజాకారుల టైంలో వివరిస్తారు పోలీసులందరూ. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు మొత్తం దక్షిణ తెలంగాణ మీద మొత్తం ప్రేమ ఉన్నది ఆయనకు, ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మీద ప్రేమ లేకుండా పోయేది. మనకు ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉన్నాయి. మన ప్రాజెక్టులన్నీ ఎండమావలేకపోతే ఇప్పుడు పోతిరెడ్డి పాటు 203 జీవో రద్దు చేయకపోతే కృష్ణ మొత్తం ఎడారైపోతుంది. అంటే ఇక్కడంతా చిన్న సన్నకారు రైతులందరూ నగదు దగ్గర చాలా మంది వస్తూ ఉన్నారు. ఇలా 203 జీవో రద్దు చేయకపోతే 800 నుంచి నీళ్ళు తీసుకుపోతా ఉన్నారు. 800 క్యూసెక్లు అంటే రోజు 3 టీఎంసీలు వాటర్ దాదాపు, అంటే శ్రీశైలం వచ్చిన వాటర్ మొత్తం ఆయన డ్రా చేసుకుంటాడు. అప్పుడు కృష్ణ మొత్తం ఎడారైపోతుంది. కావున ఇది ప్రభుత్వానికి ఇది చెప్పబెట్టి మాదిరిగా ఉండదు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా మనందరం ఇలా చేద్దాం ప్రయత్నాన్ని ఇలా భగ్నం చేస్తున్న కేసీఆర్ గారిని త్వరలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్న కోమటిరెడ్డిని మాల్ దగ్గర చింతపల్లి పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరి నిరసిస్తూ కోమటిరెడ్డి రోడ్డు వైపు బైఠాయించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న కోమటిరెడ్డిని మాల్ దగ్గర చింతపల్లి పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ కోమటిరెడ్డి రోడ్డుపై బైఠాయించారు.